నేను ఇప్పుడు వచ్చిన రోడ్డు అంతా బ్లాక్ చేసేశారు. ఎవరిని ఈ ప్రాంత సరిహద్దులకు రానియకుండా బ్లాక్ చేసి వీళ్ళ విలాసం కోసం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఫస్ట్ బ్లాక్లో మీరు చూస్తే ఫస్ట్ ఏలో 4 బెడ్రూమ్లు ఇవన్నీ చేశారు, ఆ డీటెయిల్స్ అని మీకు ఇస్తాం. బీలో వస్తే మళ్ళీ 3-4 బెడ్రూములు చేశారు. సిలో 3-4 రూములు అవన్నీ బెడ్రూములు చేసే పరిస్థితికి వచ్చారు. కడాన్ పక్కన ఇంకొక పక్కన చూస్తే గజపతి బ్లాక్. గజపతి బ్లాక్లో మీరు ఒకసారి చూసినప్పుడు అక్కడంతా కూడా ఆఫీస్ కాంప్లెక్స్ కట్టారు. వీళ్ళకి ఎక్కడ చూసినా సముద్రం వ్యూ కనపడాలి. లగ్జరీ మాత్రం మన ప్యాలెస్ల కంటే కూడా అదిరిపోయే లగ్జరీ కనపడాలి. ఇక్కడికి వచ్చారు. ఇది కళింగ బ్లాక్. కళింగ బ్లాక్లో మీరు చూస్తే 300 మందికి కాన్ఫరెన్స్ పెట్టారు. రాజులు కూడా ఇలాంటి ఆఫీసు కట్టుకుంటారని నేను అనుకోను. లేవు, అప్పుడు నేను తెలివితేటలు లేవు వాళ్ళకు. ఆ రూమ్ చూస్తామంటే ఆ కారిడార్ వైట్ హౌస్లో కూడా లేదనుకుంటాను. రాష్ట్రపతి భవన్ కూడా లేదు. అక్కడ కూడా చిన్న కారిడారే. మేము ఎప్పుడు పోతా ఉంటాం అక్కడికి. బ్రిటిష్ వాళ్ళు ప్లాన్ చేశారు కానీ చాలా చిన్న కారిడార్ అది. అక్కడి నుంచి వాళ్ళ పిఎలు గట్ల రూములు కానీ 300 సీటర్లతో కాన్ఫరెన్స్ హాల్ కానీ దాని పక్కన 2-3 కాన్ఫరెన్స్ హాళ్ళు తగ్గించుకుంటూ వెళ్లారు. ఒకటి 90, 100, ఇంకోటి 50. ఆయన రూమ్లో కూడా చూసాం. ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ మా వాళ్ళు ఏదో చెప్తున్నారు. ఈ మార్బల్ కూడా మామూలుగా వేరే దేశాల నుంచి తెచ్చిన మార్బల్ అది. ఇప్పుడేదో చెప్పారు ఆ పీసెస్ తెచ్చినప్పుడు అవన్నీ అటాచ్ చేయాలంటే వాట్ ఇస్ దట్ ఇంటర్లాకింగ్ కాదు ఏదో చెప్పాడు. మా అలాంటి టెక్నాలజీ ఉపయోగించే పరిస్థితికి వచ్చారు. అంటే మామూలుగా ఇవన్నీ ఇప్పుడు దీని పక్కన వేంగి బ్లాక్. ఈ 2-3 మాకు అర్థమైనాయి. వేంగి బ్లాక్ ఎట్టొచ్చింది అర్థం కావడం పేరు కూడా. అక్కడ సర్వెంట్స్ కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళందరి కోసం అదొక పెద్ద బ్లాక్ కట్టారు. ఇప్పుడే మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు చూస్తే 100 KVA సబ్స్టేషన్ ఒకటి, 200 టన్నులు ఏసీ, సెంట్రల్ ఏసీ, ఫ్యాన్లు కూడా చూశాను. ఒకప్పుడు షాండ్లియర్ చూశాను, ఈసారి ఫ్యాన్లు చూస్తున్నా, ఫ్యాన్సీ ఫ్యాన్లు. అదే మాదిరిగా ఎయిర్ కండిషన్ ఇవి కూడా చూస్తున్నాం. అవి కూడా స్పెషల్గా కనపడుస్తున్నాయి. ఎక్కడ నేను చూడలేదు ఇవన్నీ. నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది. చాలా దేశాలు తిరిగాను కానీ ఈ దొంగలకి ఇంత ఇన్నోవేషన్ ఎట్లొచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు. ఇన్నోవేషన్ మంచి నీళ్ళు మరుగా డబ్బులు ఖర్చు పెట్టారు. వీళ్ళ సొంత డబ్బులు కాదు ఇది. అన్ని రూల్స్ని వైలేట్ చేశారు. ఒకటి రెండు కాదు, ఎన్జీటీని, హైకోర్టుని, కేంద్ర ప్రభుత్వాన్ని అందరినీ మభ్యపెట్టి వీళ్ళకు కావాల్సిన విధంగా వీళ్ళు కట్టుకునే పరిస్థితికి వచ్చారు. అధికారులను బెదిరించి పనులు చేయించారు. ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్గా ఎన్క్వైరీ చేస్తే ఎంతోమంది ఎగిరిపోయే పరిస్థితికి వస్తారు. ఒక దుర్మార్గుడు, ఒక కరుడు కట్టిన నేరస్తుని అందుకే అన్న ఆంధ్ర ఎస్కోబార్. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను ఎస్కోబార్ అంటే నాకేదో కోపం వచ్చి అనడం లేదు. ఇలాంటి వ్యక్తిత్వం ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికొస్తారా లేదా అని చర్చ జరగాల్సిన అవసరం ఉంది.